ప్రశ్నలు మీరు అడగండి, సమాధానం నేను చెప్తానని చెప్తా ఉన్నా. పక్క జరగాలమ్మా, అంత పక్క జరగాల, కూర్చోండి, కూర్చుంటే కనిపిస్తుంది, వెనకలే కనిపెట్టారు, కూర్చోండి, మీరంతా కూర్చోండి, కూర్చోవాలమ్మా సార్, కూర్చోవాలన్నా మీరంతా కూర్చోవాలి, 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 కనపడ్డాను అసలు బాగా ఎదగవాలి అసలు కనపడు, కూర్చోవాలన్నా కూర్చోవాలంటే కూర్చోవాలన్నా అన్నా కూర్చోవాలి, మీరంతా కూర్చోవాలి, అంతా కూర్చోవాలి, కూర్చోండి, మీరు కూర్చోండి, మీరంతా ఎందుకు నిలబడతారు, అందరు కూర్చోండి, మొత్తం లోకల్ వెళ్ళలో కూర్చోండి, కూర్చోండి, మీరు ఎంత కూర్చో కూర్చోవట, ఇక్కడికి వచ్చే ముందు మీ అందరూ కూడా ఇటువంటి స్లిప్పులు నింపారు, మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఈ స్లిప్పుల్లో మీరు రాసి ఉండండి, దాదాపుగా 30,000 పైసలకు మంది, 30,000 మంది పైసలకు మంది ఇక్కడికి వచ్చి బూత్ కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఏకమయ్యారు కాబట్టి బహుశా ప్రతి ఒక్కరి ప్రశ్నకు సమాధానాలు చెప్పలేము, కాబట్టి మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ ప్రశ్న రూపంలో, మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ స్లిప్లో రాయండి అని చెప్పి మీ అందరికీ కూడా స్లిప్లు ఇవ్వడం జరిగింది, ఆ స్లిప్లన్నీ కూడా ఆ స్లిప్ల్లో నుంచి కొన్ని స్లిప్లు మాత్రం బయటకు తీసి ఆ ప్రశ్న వేసింది ఎవరో, ఆ ప్రశ్న వేసింది ఎవరో నితిన్ చదువుతాడు, ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కూర్చోవాలన్నా పూర్తిగా కూర్చోవాలన్నా అస్సలు కనపడ్డం లేదన్నా, వెనకల వాళ్ళకి అస్సలు కనపడ్డం లేదన్నా, వెనకల వాళ్ళకు కూర్చోవాలన్నా కూర్చోవాలన్నా కూర్చోవాలా, హలో ముందుకు పోయినా కదా, ముందుకు వెళ్ళిపోయి, ముందుకు వెళ్ళిపోయి, ముందుకు వెళ్ళిపోయిన పూర్తిగా ముందుకు తీసుకుంది అమ్మ, అక్కడికి దీనంతా ఒకటి బస్ కలిపి రెండు చూడండి, మీరు ఎంత పైకి వెళ్ళిపోండి, బస్లో పైకి వెళ్ళిపోండి, బస్ వాటి రాజు రాజు అందరినీ క్లియర్ చేసుకుని పంపించండి, మొట్టమొదటగా కూర్చోదా పూతల పట్టు కాణిపాకం బూత్ నంబర్ 49 సుధీర్ ఏమని విన్నవించారంటే అన్నా మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, కానీ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పోలీసులను సొంత వ్యవస్థలాగా వాడుకుంటా ఉంది, మేము పార్టీ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, మేము బెదిరింపులకు గురవుతున్నాము, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని చెప్పి ఆయన సుధీర్ విన్నవించుకుంటున్నారన్నా.